హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెల్త్ క్రియేటర్ సో ఈ వీడియోలో మనం ఒక త్రీ స్టాక్స్ ఫర్ షార్ట్ టర్మ్ సో షార్ట్ టర్మ్ కోసం ఒక త్రీ స్టాక్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్ ఈ స్టాక్స్లో మనకి రివర్సల్స్ వచ్చాయన్నమాట సో ఈ మార్కెట్ కొంత పాజిటివ్ ఉంటే ఈ స్టాక్స్ మనకి మంచి ప్రాఫిట్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి సో మినిమం ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ అనేది ఈ స్టాక్స్ నుంచి మనం తీసుకోవచ్చు అనమాట సో ఆ త్రీ స్టాక్స్ అంటే చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో సో లెస్ స్టార్ట్ అవుట్ వీడియో సో ఫ్రెండ్స్ ఆ త్రీ షార్ట్ టర్మ్ స్టాక్స్ డిస్కస్ చేసే ముందు మనం రేపటి నుంచి ఒక కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈక్విటీ ప్లస్ ఎఫ్ఎన్ఓ కోర్స్ అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్విటీ కోర్సులో ఏమేమి చెప్తాను అలాగే ఎఫ్ఎన్ఓ కోర్స్లో ఏమేమి చెప్తానో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్ సో ఎవరైతే ఫ్రమ్ బేసిక్స్ నుంచి లెర్న్ చేద్దాం అనుకుంటారో సో ఈ కోర్స్లో అనేది జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ సో కంప్లీట్గా మీకు ఏదైతే కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి మీకు మార్కెట్ గురించి ఒక అవగాహన వస్తుంది ఏ విధంగా ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి ఏ విధంగా మనం ఏ ఏ టైమ్స్లో మనం పొజిషన్స్ తీసుకోవాలి ఏ విధంగా మనం లాస్ పెట్టుకోవాలి ఏ విధంగా మన టార్గెట్ సెట్ చేసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక బేసిక్ ఐడియా అనేది ఖచ్చితంగా వస్తుంది అలాగే మీరు ఒక మంచి ట్రేడర్గా మారే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈక్విటీ కోర్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ సో ఈక్విటీ కోర్స్లో మనం ఏం చెప్తామంటే ఈక్విటీ ఇంట్రాడే షార్ట్ టర్మ్ అలాగే లాంగ్ టర్మ్ సో ఈ మూడు టాపిక్స్ కూడా ఈక్విటీ ఇంట్రాడే కోర్స్లో కవర్ అవుతాయి అనమాట సో ఈక్విటీ ఇంట్రాడేలో మనం ఫ్రీ ఫ్రమ్ బేసిక్స్ నుంచి లైక్ క్యాండిస్టిక్ ప్యాటర్న్స్ గురించి కానీ అలాగే ఒక త్రీ స్టాక్ సెలక్షన్ స్టడీస్ చెప్తాం ఫ్రెండ్స్ దీంట్లో వన్ ఆర్ టూ స్కానర్స్ కూడా యూస్ చేస్తాం సో ఈజీగా ఒక స్టాక్ అనేది మనం పిక్ అనేది చేసుకోవచ్చు పిక్ చేసుకొని సో ఆటోమేటిక్గా ఆ స్కానర్లో మనకి ఆ స్టాక్ ఉంటుంది ఆ స్టాక్ లిస్ట్ ఉంటుంది ఆ స్టాక్ నుంచి ఒక స్టాక్ పిక్ చేసుకుని దాంట్లో మనం ట్రేడ్ అనేది చేయొచ్చు అనమాట సో ఒక స్టాక్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి మనం ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఈచ్ అండ్ మనం ఈ కోర్స్లో అనేది కవర్ అవుతుందన్నమాట అలాగే కొన్ని ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్ లైక్ ట్రెండ్ బ్రేక్ బ్రేక్అౌట్స్ కానీ ఇంకొన్ని మెయిన్ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్ అనేవి కోర్స్లో డిస్కస్ అనేది చేస్తాం అలాగే కొంత కన్ఫర్మేషన్ కోసం మన ట్రేడ్ రైట్ అవుతుందా లేదా అని కన్ఫర్మేషన్ కోసం కొన్ని ఇండికేటర్స్ కూడా మనం ఈ కోర్సులో కవర్ చేస్తాం జస్ట్ కన్ఫర్మేషన్ కోసం మాత్రమే మనం ఇండికేటర్స్ యూజ్ చేస్తాం మెయిన్గా మనకి ఈ కోర్స్ అంతా కూడా ప్రైస్ యాక్షన్ మీదే ఉంటుంది సో మెయిన్ మెయిన్ స్ట్రాటజీస్ అన్ని కూడా ఈ కోర్సులో డిస్కస్ చేస్తాను నేను పర్సనల్గా ఏ స్ట్రాటజీస్ యూజ్ చేస్తాను సో ఆ స్ట్రాటజీస్ అన్ని ఈ కోర్స్లో అనేది డిస్కస్ అనేది చేస్తాం అనమాట సో ఈక్విటీ ఇంటర్డేతో పాటు షార్ట్ టర్మ్ సో ఏ విధంగా మనం ఒక షార్ట్ టర్మ్కి ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి వన్స్ స్టాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత ఏ విధంగా స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఏ విధంగా టార్గెట్ పెట్టుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ స్టడీస్ అనేవి మనం షార్ట్ టర్మ్ గురించి కూడా షార్ట్ టర్మ్ అనాలిసిస్ కూడా చేస్తున్నప్పుడు సో ఆ టాపిక్స్ కూడా డిస్కస్ అనేది చేస్తాం అలాగే లాంగ్ టర్మ్ సో ఏదైనా ఒక స్టాక్ని లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎటువంటి అనాలిసిస్ చేయాలి ఫండమెంటల్ అనాలిసిస్ ఏ విధంగా చేయాలి అలాగే ఫైనాన్షియల్స్ ఏ విధంగా చెక్ చేయాలి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఏ విధంగా చెక్ చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సో లాంగ్ టర్మ్ కోసం కూడా మనం ఈ కోర్సులో అనేది కవర్ అవుతుంది సో అలాగే ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఈచ్ అండ్ ఎవరిథింగ్ ఈక్విటీ కోర్సు అనేది కవర్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే ఎఫ్ఎన్ఓ ఓ కోర్స్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఆ ఎఫ్ఎన్ఓ ఓ కోర్స్ లో మనం ఆప్షన్స్ అలాగే ఫ్యూచర్స్ ఆ రెండు కూడా డిస్కస్ చేస్తాం ఆప్షన్స్ బేసిక్స్ ఆప్షన్స్ ఆప్షన్స్లో ఏదైతే ఆప్షన్ చైన్ అనాలిసిస్ కానివ్వండి సో అలాగే ఆప్షన్ గ్రీక్స్ కానివ్వండి ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ కొన్ని చెప్తాను సో ఒక ఫైవ్ టు సిక్స్ బయింగ్ స్ట్రాటజీస్ చెప్తాను అనమాట సో సింపుల్గా ఒక సింగిల్ లైన్ డ్రా చేసి ఏ విధంగా మనం ఆప్షన్స్లో బై చేయొచ్చు కొన్ని కొన్ని సింపుల్ లాజిక్స్ చెప్తాను ఆ లాజిక్స్ మీరు కనుక ఫాలో అయితే ఈజీగా మనం పొజిషన్ అనేది తీసుకున్న తర్వాత మనం మాక్సిమం ప్రాఫిట్ వచ్చే ఛాన్సే ఎక్కువ ఉంటుంది ఎవరైతే ఆప్షన్స్ బయింగ్ చేస్తారో మాక్సిమం ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది లాస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట సో ఆ స్టడీస్ అన్ని కూడా దీంట్లో డిస్కస్ అనేది చేస్తాం సో ఆప్షన్స్ బయింగ్ స్టడీస్ అలాగే ఆప్షన్ సెల్లింగ్ ఏ విధంగా చేయాలి ఆప్షన్ సెల్లింగ్ మనకి ఆప్షన్ గ్రీక్స్లో ఏదైతే తీటా ఉంటుందో ఆ థీటా గురించి కానీ ఈచ్ అండ్ ఎవరిథింగ్ మన ఈ కోర్స్లో కవర్ అవుతాం కవర్ చేస్తాం అనమాట అలాగే ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నప్పుడు ఏ స్ట్రైక్ ప్రైజెస్ సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్ బయింగ్ చేస్తున్నప్పుడు ఏ బయట స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఈచ్ అండ్ ఈ కోర్స్లో డిస్కస్ అనేది చేస్తాం ఫ్రెండ్స్ అలాగే స్టాప్ లాస్ ఏ విధంగా పెట్టుకోవాలి టార్గెట్ ఏ విధంగా పెట్టుకోవాలి కూడా ఈ కోర్సులో కవర్ అవుతుంది అలాగే ఆప్షన్ హెడ్జింగ్ కూడా చెప్తాను ఫ్రెండ్స్ అడ్వాన్స్డ్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ కూడా ఈ కోర్స్లో కవర్ అవుతాయి అనమాట అలాగే ఫ్యూచర్స్ గురించి కూడా ఈ కోర్సులో ఏదైతే ఎఫ్ఎన్ఓ కోర్స్ ఉంటుందో ఎఫ్ఎన్ఓ కోర్స్లో చెప్తాను సో ఎఫ్ఎన్ఓ కోర్స్లో ఫ్యూచర్స్ ఏదైతే ఫ్యూచర్స్ బేసిక్స్ చెప్తాను సో ఫ్యూచర్స్ ఏ విధంగా ఒక లాట్కి ఎంత ఉంటుంది ఏ విధంగా మనం బై చేయాలి ఈచ్ అండ్ ఎవరిథింగ్ ఆ ఫ్యూచర్స్ బేసిక్స్లో కవర్ అవుతాయి అనమాట అలాగే ఫ్యూచర్ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసినప్పుడు ఒక పర్టికులర్ స్టాక్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి ఫ్యూచర్ ట్రేడింగ్ కోసం ఆ స్టాక్ సెలెక్షన్ కూడా ఈ కోర్స్లో కవర్ అవుతుంది అలాగే ఫ్యూచర్స్లో ప్రైస్ యాక్షన్ స్టడీస్ కొన్ని ప్రైస్ యాక్షన్ స్టడీస్ ఉంటే ఆ ప్రైస్ యాక్షన్ స్టడీస్ కూడా ఈ కోర్స్లో కవర్ అవుతాయి అనమాట అలాగే ఫ్యూచర్స్లో కూడా హెడ్జింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ హెడ్జింగ్ కూడా ఫ్యూచర్స్ ఆప్షన్స్ హెడ్జింగ్ ఉంటుంది ఆ టాపిక్స్ కూడా ఈ కోర్స్లో కవర్ అవుతాయి అన్నమాట సో ఎవరైతే ఈక్విటీ బేసిక్స్ నుంచి లెర్న్ చేద్దాం అనుకుంటారో ఈక్విటీ కోర్సులో జాయిన్ అవ్వచ్చు లేదు నాకు కొంత బేసిక్స్ మార్కెట్లో తెలుసు అనుకుంటే ఎఫ్ఎన్ఓ కోర్స్ జాయిన్ అవ్వచ్చు లేదు నేను మొత్తం కూడా తెలుసుకుందాం ఈక్విటీ గురించి తెలుసుకుందాం అలాగే ఎఫ్ఎన్ఓ గురించి కూడా నేర్చుకుందాం అనుకుంటే ఫుల్ కోర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా డీటెయిల్స్ కావాలన్నా ఇంకా మోర్ డీటెయిల్స్ లైక్ ప్రైస్ ఎంత కాస్ట్ ఎంత అలాగే ఏ టైమ్స్లో ట్రేడ్ క్లాస్ ఉంటాయి సో దేని ద్వారా క్లాసులు జరుగుతాయి ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ ఉంది ఫ్రెండ్స్ ఆ వాట్సాప్ నెంబర్కి నాకు కాంటాక్ట్ అవ్వండి వన్స్ వాట్సాప్ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను మీకు డీటెయిల్స్ సెండ్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు రేపు ఈవినింగ్ నుంచి క్లాస్ అనేది స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ సో ఎవరైతే కొంత ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుందాం సో నేర్చుకున్న తర్వాత మనం స్లోగా ట్రేడ్ చేద్దాం స్టార్ట్ చేద్దాం అని జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటే కనుక కోర్స్లో జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ సో ఇంకా లేట్ చేయకుండా టాప్ త్రీ స్టాక్స్ గురించి ఇప్పుడు డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆ త్రీ షార్ట్ టర్మ్ స్టాక్స్ చూసే ముందు ఈ రోజు నేను ఆప్షన్ స్టేటింగ్ చేశాను ఫ్రెండ్స్ సో ఈ రోజు అపోలో హాస్పిటల్స్ అనేవి మార్నింగ్ చాలా బాగా రేస్ అరౌండ్ సిక్స్ దాకా దాకా కూడా అపోలో హాస్పిటల్స్ రేజ్ అనమాట సో దాంట్లో నేను ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ కాల్ ఆప్షన్ అనేది బై చేశాను దాంట్లో అరౌండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ప్రాఫిట్ అనేది వచ్చింది అనమాట సో ఇదే కాల్ నేను ప్రీమియం గ్రూప్లో కూడా ఇచ్చాను అరౌండ్ వన్ ఎయిటీ రూపీస్ దగ్గర ఇచ్చాను అది టూ సెవెంటీ టూ దాకా కూడా వెళ్ళింది అనమాట సో అలాగే ఆఫ్టర్నూన్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాల్ ఆప్షన్ కూడా నేను బై చేశాను సో అది కూడా అరౌండ్గా టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఓవరాల్గా సెవెన్ థౌసండ్ రూపీస్ అలా ప్రాఫిట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ సో ఈ కాల్స్ ఏవైతే ఉన్నాయి మీకు ప్రీమియం గ్రూప్లో కూడా ఇచ్చా అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అనేది అవ్వచ్చు ఫ్రెండ్స్ సో ఇంకా లేట్ చేయకుండా ఆ త్రీ షార్ట్ టర్మ్ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్ దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి సెంచరీ టెక్స్టైల్స్ ఫ్రెండ్స్ రీసెంట్గా ఏదైతే టెక్స్టైల్ స్టాక్స్ అనేవి బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి సో దాంట్లో ఏదైతే ఈ స్టాక్ కూడా రీసెంట్గా చాలా బాగా ర్యాలీ ఇస్తుంది అనమాట సో ఎయిట్ ట్వెల్వ్ రూపీస్ దగ్గర ప్రస్తుతం ఈ స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది సో మనం చూస్తే కనుక స్టాకు ఏదైతే మార్కెట్ కొంత కరెక్షన్ వచ్చినప్పుడు ఈ స్టాక్ కూడా కొంత కింద పడి మళ్ళీ కూడా రేజ్ అయిందనమాట సో లాస్ట్ టూ త్రీ డేస్ బట్టి కూడా కొంత రివర్సల్ అనేది కనిపిస్తుంది అంతేకాకుండా మంచి లెవెల్స్ దగ్గర కూడా ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం స్టాక్ వచ్చేసరికి ఎయిట్ ట్వల్వ్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్ సో ప్రస్తుతమే మనం ఈ స్టాక్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు సో టార్గెట్ మినిమం ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి ఎయిట్ థర్టీ రూపీస్ అలా పెట్టుకోండి ఫ్రెండ్స్ సో అంటే ఇక్కడ నుంచి ఒక టూ పర్సెంట్ అలా తీసుకోవచ్చు ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఇంకా ఫర్దర్గా మనకి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది అప్ టు ఎయిట్ సిక్స్టీ టు నైన్ హండ్రెడ్ లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట సో ఇది మనం ఫస్ట్ ఫ్రెండ్స్ టెస్ట్ సెంచురీ టెస్ట్ చాలా అప్ ట్రెండ్లో ఉంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా స్మాల్ కరెక్షన్ వచ్చిన తర్వాత మనం ఇన్వెస్ట్ చేస్తే కనుక చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది ఎవ్రీ టైం కూడా స్మాల్ కరెక్షన్ వచ్చిన తర్వాత చాలా మంచి రిటర్న్స్ వచ్చింది సో లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కంటిన్యూస్గా పడింది ఆ తర్వాత లాస్ట్ టూ డేస్ నుంచి కొంత రికవరీ ఇచ్చిందనమాట సో ఈ స్టాక్ ప్రస్తుతం కూడా ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫస్ట్ టార్గెట్ కింద ఎయిట్ థర్టీ లెవెల్స్ పెట్టుకోండి ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే ఎయిట్ సిక్స్టీ టూ నైన్ హండ్రెడ్ లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట షార్ట్ టర్మ్ కోసం సో ఒక టెన్ పర్సెంట్ టూ ఫిఫ్టీన్ పర్సెంట్ టార్గెట్ కోసం అనమాట సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్ అలాగే మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఖజరియా సిరామిక్స్ ఫ్రెండ్స్ సో ఖజరియా సిరామిక్స్ కూడా చాలా మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ అంతేకాకుండా చాలా కన్సల్టేషన్ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ సైడ్ వేస్ వెళ్ళింది ప్రస్తుతం స్టాక్ కొంత బుల్లిష్ ట్రెండ్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్ లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్గా కొంత బుల్లిష్నెస్ కనిపిస్తుంది బట్ ఏదైతే ఈ లెవెల్ అనేది బ్రేక్ అవడానికి కొంత కష్టపడుతుంది ఫ్రెండ్స్ సో వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మనం ఇన్వెస్ట్ చేస్తే కొంత బెటర్ అనమాట అరౌండ్గా థౌసండ్ సిక్స్టీ లెవెల్ పో బై చేయడానికి ట్రై చేయండి ఈ స్టాక్ని సో ఈరోజు కూడా టెస్ట్ చేసింది బట్ పడిపోయింది సో బిలో ఇక్కడెక్కడ ట్రేడ్ అనేది తీసుకోకండి వన్స్ థౌజండ్ సిక్స్టీ లెవెల్స్ అబో బ్రేక్ ఏ ఆ రోజంతా కనుక థౌజండ్ సిక్స్టీ అబోవ్ కనుక సస్టైన్ అయితే కనుక దీంట్లో యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఈ ను మనం లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు లెవెన్ ఫిఫ్టీ టు ట్వెల్వ్ హండ్రెడ్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది ఈ స్టాక్ నుంచి కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు చాలా మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ ఈవెన్ షార్ట్ టర్మ్ కూడా మనం ఈ స్టాక్ను తీసుకోవచ్చు అనమాట ప్రస్తుతం ఈ స్టాక్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ దగ్గర ట్రేడ్ అవుతుంది వన్స్ థౌజండ్ సిక్స్టీ లెవెల్ దాటి అక్కడ కొంత సస్టైన్ అయితే కనుక మనం దీన్ని యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ లెవెన్ ఫస్ట్ టార్గెట్ అన్నమాట అలాగే లెవెన్ టు ట్వల్వ్ అనేది మనకి నెక్స్ట్ ఫర్దర్ టార్గెట్స్ కింద మనం పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ ఈ స్టాక్ నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట సో ఇది మన సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్ కజెరియస్ సెరామిక్స్ షార్ట్ టర్మ్ కోసం సో అలాగే మనకి తోస్టాక్ వచ్చేసరికి హిందుస్థాన్ జింక్ ఫ్రెండ్స్ సో హిందుస్థాన్ జింక్ కూడా కంటిన్యూయస్ గా సైడ్ వేస్ వెళ్ళి ఆ తర్వాత కంటిన్యూస్ ఫాల్ తర్వాత లాస్ట్ ఫోర్ డేస్ లో కొంత రికవరీ అనేది కనిపిస్తుంది రివర్సల్ అనేది వచ్చింది అనమాట సో స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది ఈ రోజు కూడా మనం చూస్తే కనుక త్రీ ట్వంటీ త్రీ దగ్గర నుంచి త్రీ థర్టీ దాకా కూడా వెళ్ళింది ఇది ఇంకా కూడా ట్రెండ్ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది రేపు పొద్దున కొంత మార్కెట్ పాజిటివ్ ఈ స్టాక్ కూడా కొంత ఫర్దర్గా పైకి వెళ్తుంటే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఇక్కడ కొంత రెసిస్టెన్స్ ఉంది ఏదైతే ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ ప్రీవియస్గా సపోర్ట్స్ ఉన్నాయి సో అక్కడే రెసిస్టెన్స్ తీసుకుని ఈరోజు క్లోజ్ అనమాట ఒకవేళ ఇది బ్రేక్ అయితే త్రీ థర్టీ టూ త్రీ థర్టీ త్రీ లెవెల్స్ దగ్గర మనం ఇన్వెస్ట్ చేయొచ్చు మన మినిమం టార్గెట్ వస్తే త్రీ ఫార్టీ నుంచి త్రీ ఫిఫ్టీ మన మినిమమ్ టార్గెట్స్ ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే అప్ టూ త్రీ సెవెంటీ టూ త్రీ ఎయిటీ లెవెల్స్ దాకా కూడా వెళ్ళొచ్చు బట్ మినిమమ్ త్రీ ఫిఫ్టీ లెవెల్స్ అని టార్గెట్ కింద పెట్టుకోండి ఫ్రెండ్స్ సో ఇక్కడ నుంచి ఒక ట్వంటీ పాయింట్స్ అంటే అప్రాక్సిమేట్లీ సిక్స్ పర్సెంట్ మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు ఒకవేళ ఈ త్రీ ఫిఫ్టీ లెవెల్ కూడా బ్రేక్ అయితే అప్ టు త్రీ ఎయిటీ లెవెల్స్ టు ఫోర్ హండ్రెడ్ లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట బట్ ఇది మేజర్ రెసిస్టెన్స్ సో ఇది త్రీ థర్టీ టూ త్రీ థర్టీ త్రీ లెవెల్స్ దగ్గర నుంచి మరి బై చేయడానికి ట్రై చేయండి సో త్రీ ఫిఫ్టీ అలాగే త్రీ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ మన టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు సో అలాగే త్రీ హండ్రెడ్ మన లాస్ పెట్టుకోవచ్చు సో పెట్టుకొని మనం పొజిషన్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇది మన తోడ్ స్టాక్ అనమాట షార్ట్ టర్మ్ కోసం హిందుస్థాన్ జింక్ అనమాట సో ఈ ఫ్రెండ్స్ ఈ త్రీ స్టాక్స్ సో ఏదైతే ఈ స్టాక్స్ రికమెండ్ చేసానో మీరు కూడా అనాలిసిస్ చేసి మీకు కూడా మార్కెట్ కొంత కొంత పాజిటివ్గా ఉండి స్టాక్స్ కూడా మనం అనుకున్న లెవెల్స్ రీచ్ అయ్యి సో మీరు కూడా అనాలసిస్ చేసి సో అప్పుడు ఇన్వెస్ట్ అనేది చేయండి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ టార్గెట్స్ అనేవి మనం ఈజీగా గెయిన్ అనేది చేయొచ్చు ఈ స్టాక్స్ నుంచి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఇంకా లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినాయి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ హ్యావ్ అ నైస్ టేక్ హైస్